హైదరాబాద్ టు వరంగల్ ట్రైన్లో వస్తున్న నా ముందు ఓ 10 సంవత్సరాల కుర్రాడు ఖాళీగంపతో కొంచెం అలసటతో కనిపించాడు. నేను, ఏరా తమ్ముడు, సమోసాలు మొత్తం అమ్మేశావా అని అడిగాను. అవును సార్ అన్నాడు. పాపం రోజంతా కష్టపడుతున్నావు. అవును సార్ అన్నాడు. ఏం చేస్తావు, పుట్టకూటి కోసం తప్పదు కదా. ఒక సమోసా అమ్మితే ఎంతొస్తుందా అని అడిగాను. 1 రూపాయి వస్తుంది సార్ అని అన్నాడు. రోజుకి ఎన్ని సమోసాలు అమ్ముతావు అని అడిగాను. మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 నుంచి 3,500 అమ్ముతాను. ఇక తక్కువలో తక్కువ 2,000 సమోసాలు ఒక రోజుకు గ్యారంటీగా అమ్మేపోతాయి ఇంటికి. అప్పుడు నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలుపెట్టింది. రోజుకి 2,000 సమోసాలంటే వీడికి 2,000 రూపాయలు, నెలకు 60,000 రూపాయలు. ఓరి దేవుడో, నా నెల జీవితం 15,000 రూపాయలు మాత్రమే. వీడు నాకంటే బెటర్గా ఉన్నాడనుకున్నా. తమ్ముడు, మీరే తయారు చేస్తారా అని అడిగాను. లేదన్నా, మా యజమాని తయారు చేస్తాడన్నాడు ఆ పిల్లాడు. ఇవి కాకుండా ఇంకేం చేస్తామని అడిగాను. వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా. పోయిన సంవత్సరం 1 ఎకరం పొలం కొన్నాను, నా అక్క పెళ్లి చేశాను. ఆ పొలం విలువ ఇప్పుడు 10 లక్షలుంటుందని ఆ పిల్లాడు చెప్పాడు. అప్పుడు నాకు మాట రాలేవు. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనం ఎంత అనుకొని, తమ్ముడు ఏం చదువుకున్నావు అని అన్నాను. 3వ తరగతి చదువుకున్నానని పిల్లాడు జవాబిచ్చాడు. ఏం, నీకు చదవాలనిపించలేదా? సార్, ఒకటి గుర్తుంచుకోండి, నా వ్యాపారం నా పిల్లలకి ఇవ్వచ్చు కానీ మీ ఉద్యోగం నీ పిల్లలకి ఇవ్వలేవు కదా. అదే మా అయ్య నాకు నేర్పిన నీతి. నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థమైంది, ఇంకా నాకు చదివేందుకు. అబ్బా, ఎంత గొప్ప నీతి సూత్రం చెప్పాడు పిల్లాడు అనుకున్నాను. అన్నా, నా స్టేషన్ వచ్చింది, నేను పోతున్నా అని పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళు కారు, చదువులేని వారు అనామకులు కాదు. మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలుచుకుంటే రేపు మనదే. దీనినే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. జై హింద్.